हाई वेलकम टू स्पेशल डिस्कशन ईटल राजेंदर ईटल राजेंदर ईटल राजेंदर एक्कड़ चूसिना इदे चर्च राष्ट्रंलो इप्पुडु करोना कंटे एक्कुव चर्च राजेंदर पैन जरुगुतुंदि दीनिकि कारणमेंटि असलु ई सब्जेक्ट नि तेरपैकि तीसुकुरावडानिकि ముఖ్య కారణం ఎక్కడుందో ఒకసారి మనం మనతో పాటు చర్చలో పాల్గొనడానికి పొలిటికల్ అనలిస్ట్ రజనీకాంత్ గారు ఉన్నారు తనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే నరేష్ గారు సార్ చెప్పండి ఎక్కడ చూసినా ఇటల్ రాజేందర్ టాపిక్ వచ్చేసింది అదే ఇప్పుడు హాట్ టాపిక్ దానికి కారణం అసలు 20 ఏళ్ల నుంచి ఉద్యమంలో కలిసి పనిచేశారు కేసీఆర్ గారితో పరిపాలనలో గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యం ఉన్న ఇటల్ రాజేందర్కి కేసీఆర్కి మధ్యలో అసలు గ్యాప్ ఎక్కడ వచ్చింది ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో మీరు గమనించారా అసలు సో నరేష్ గారు బేసిక్ గా ఈటల్ రాజేందర్ వర్సెస్ కేసీఆర్ గారి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో అది ఈ రోజు ఏదో 24 గంటల్లో వచ్చింది కాదు అది దీని వెనకల ఒక 3-4 సంవత్సరాల నుంచి అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఒకరికొకరు మధ్యలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవి రైట్ బేసిక్గా ఇదంతా ఈటల్ రాజేందర్ గారు కొన్ని సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చాలామంది మనము చర్చిస్తూ ఉంటాం ఒకసారి మొన్న కరీంనగర్లో జరిగిన మీటింగ్లో తను ఆవేశంలో గులాబీ జెండాకి మేము బానిసలం కాదు గులాబీ జెండాకి మేము ఓనర్లం అని చెప్పి మాట్లాడడం జరిగింది దానికి తప్పేముంది చెప్పండి అనలిస్ట్గా అనలిస్ట్గా అలా తప్పేం లేదు వీళ్ళంతా ఉద్యమంలో పనిచేసి ఉద్యమంలో కదా వచ్చింది తెలంగాణ అవును కానీ ఈ ప్రగతి భవన్లో ఉన్నటువంటి కోటర్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు మనం అనాలిసిస్ చేయాల్సింది ఏంటంటే సీఎం గారు ఒక వ్యవస్థ సీఎం గారు చుట్టూ ఉండేటువంటి కోటరీ ఒక వ్యవస్థ ఉంటుంది రైట్ సీఎం గారు ఉద్యమం టైంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కాబట్టి ప్రత్యక్షంగా తనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఆ ఇన్ఫర్మేషన్ని పట్టుకొని దాన్ని ఒక అనాలిసిస్ చేసుకొని దాన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునేవాడు కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సీఎం గారికి ప్రజల మధ్యలో కనెక్టివిటీ అనేది పోయింది రైట్ ఆయన ఎంతసేపు అధికారులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆయన చుట్టూన్న కోటరీ ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆయనకు ఆ టైంలో చూపించేటువంటి వీడియో క్లిప్పింగ్ల మీదనే ఆయన డిపెండ్ కావడం అనేది జరుగుతుంది రైట్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఎప్పుడైతే ఆయన ఆ స్టేట్మెంట్ అన్నాడో రైట్ ఆయన ఏ సందర్భంలో అన్నాడు అన్నది కేసీఆర్ గారు దాన్ని అనలైజ్ చేసి ఉండకపోవచ్చు ఆయన అన్నదాన్ని వీళ్ళు తీసుకెళ్ళి ఎవరు కేసీఆర్ గారు చుట్టూన్న కోటరీ తీసుకెళ్ళి ప్రజెంట్ చేసిన విధానము ఏమై ఉంటుంది అనే నా ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారు ఒక వ్యవస్థకి యజమాని అనుకుంటే రైట్ టీఆర్ఎస్ అనే వ్యవస్థకి ఆయన యజమాని అనుకుంటే ఆబ్వియస్గా ఆయన తర్వాత ఆ యాజమాన్య రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఆబ్వియస్గా కేటీఆర్కి వెళ్తాయి అంతే కదా తండ్రి చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క చట్టరీత్యా కానీ ఏ రీత్యా అయినా కానీ దాని యొక్క హక్కులు కొడుకు వెళ్ళేటువంటి అవకాశమే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో సర్వసాధారణం ఎక్కడైనా కానీ రైట్ ఇప్పుడు కర్ణానికి అయిపోయిన తర్వాత స్టాలిన్కి వచ్చింది కదా హక్కు అయితే అదైతే ఇంకోళ్ళు తీసుకోలేదు కదా ఎక్కడైనా కానీ ఇప్పుడు మహారాష్ట్రలో మనం చూసాం ఉద్ధవ్ ఠాకరే అడవి కూడా ఉద్ధవ్ ఠాకరే కొడుకే తీసుకున్నారు సో అలా ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఎన్నో పర్యాయ అర్థాలు అనేది తీయడం జరిగింది అంటే గులాబీ జెండాకి బాస్ కేసీఆర్ అయితే యాజమాన్య హక్కులు కనుక కేసీఆర్కి ఉంటే దాని హక్కులు కేటీఆర్కి వెళ్తాయి ఈయనేమన్నాడు ఆ గులాబీ జెండాకి బాస్ ఒక కేసీఆరే కాదు మేము కూడా అన్నాడు అంటే మీనింగ్ ఏంటి ఇట్స్ నాట్ ఏ ప్రొప్రియేటరీ కంపెనీ ఇట్స్ ఏ ఒక పార్ట్నర్షిప్ కంపెనీ లెవెల్లో ఆయన మాట్లాడారు కానీ ఒక చిన్న స్టేట్మెంట్ను పట్టుకొని కోటరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని 20 సంవత్సరాలు కలిసి పనిచేసిన వ్యక్తిని తమ్ముడు అని చెప్పి ఎన్నోసార్లు సంబోధించిన రాజేంద్రని ఇట్లా అన్యాయంగా మెడబట్టుకొని పార్టీ నుంచి బయట గెంటేయబడ్డాడు అని చెప్పి చాలామంది ఇప్పుడు బయట నడుస్తున్న చర్చ అదే ఇప్పుడు అవును అంటే మరీ అంత దారుణంగా చేయాల్సిన అవసరం ఏముంది అసలు కేసీఆర్ అంటే అక్కడ వీళ్ళు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అంటే కేసీఆర్ గారు చుట్టూన్న కోటరీ క్రియేట్ చేసిందని ఇంకొక పాయింట్ అండి అదే కేసీఆర్ గారిని కేసీఆర్ ఫ్యామిలీని బండబూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా ఇలా పార్టీలు ఉన్నారు మరి అవును ఇప్పుడు మనం అట్లా ఆలోచిస్తే అట్లా ఇప్పుడు కేసీఆర్ గారు ఒక ఏళ్ళు అటు చూపిస్తే 4 ఏళ్ళు ఆయనకి చూపిస్తున్నాయి అది అంతే ఇప్పుడు రాజకీయంలో ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయాలకి అందరూ రాజకీయం ఎట్లా చేయాలనో అట్లే చేస్తున్నారండి అంతే కదా సో ఈ రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో అన్నాడు గులాబీ జెండాకు మేము బానిసలం కాదు మేము కూడా ఓనర్లమే అన్నాడు అంటే దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న విధానం ఏంటంటే ఓహో అంటే రేపు
కేటీఆర్ ని సీఎం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈటల రాజేందర్ అనే అతను కూడా ఒక సీఎం స్టేచర్ ఉన్న క్యాండిడేట్ అంటే నేను కూడా ఓనరే అంటే నాకు కూడా దాని యొక్క హక్కు ఉంది అంటే రేపు నేను కూడా సీఎం పీఠాన్ని నేను అధిష్టించొచ్చు అనేటువంటి విధానంలో దాన్ని వాళ్ళు క్రోడీకరించుకోవడం జరిగింది కానీ ఎంతో స్టేచర్ ఉన్న కేసీఆర్ గారు రాజేంద్ర తో కంపేర్ చేసుకుంటారు అనుకోవడం అయితే ఇది మరి ఇది చాలా చిన్న విషయం మీరు చెప్పిన పాయింట్ రైట్ ఏందంటే కేసీఆర్ గారు ఆలోచించాల్సిన విధానము కేసీఆర్ చుట్టున్నటువంటి కోటరి ఆలోచించాల్సిన విధానం ఏందంటే కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ ఈ రోజు ఎవరెస్ట్ శిఖం ఎవరెస్ట్ మీద ఉందండి ఒక ఎవరెస్ట్ పర్వతం లెవెల్లో కేసీఆర్ గారు కనబడుతూ ఉంటే ఈ కింది స్థాయిలో ఓకే ఒక ఒక కాంచన్ గంగ లేకపోతే ఒక గంగపుత్ర లెవెల్లో ఈటల రాజేంద్ర గారి యొక్క స్టేచర్ ఉంది రైట్ సో కేసీఆర్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన రేజ్ చేసినటువంటి బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఆయన అచీవ్ చేసినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆయన ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చి ఆయన డెలివరీ చేసినటువంటి ఎజెండా కానీ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని ముందు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తట్టుకోలేడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి అసలు 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 ఈటల రాజేందర్ గారిని ఒక ఒక ప్రత్యర్థిగా కానీ ఒక సీఎం క్యాండిడేట్గా కానీ చూడాల్సినటువంటి అవసరం లేదు దృష్టిలో రైట్ నా దృష్టిలో అయితే ఒక అనలిస్ట్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ అసలు ఈటల రాజేంద్ర గారు కానివ్వండి కానీ ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా కేసీఆర్ స్టేచర్ ముందు నిలబడేటువంటి పరిస్థితి లేదు లేనప్పుడు అతన్ని ఎందుకు మనం ఇంకా మనము మన స్థాయికి తీసుకొచ్చి మనకంటే పెద్ద వ్యక్తి అని చూపించడం ఇప్పుడు ఈటల రాజేంద్ర గారిని టార్గెట్ చేశారు అనే వంటి కోణంలో ఆలోచిస్తే ఆటోమేటిక్గా ఈటల రాజేంద్ర స్థాయిని పెంచారు వీళ్ళు పెంచారు దీన్ని చూస్తే బయట ఏమంటున్నారంటే కేసీఆర్ గారు ఈటల రాజేంద్రని చూసి భయపడుతున్నాడు అంతే కదా ఆబ్వియస్గా వస్తుంది కదా ఇప్పుడు నీతో ఉన్న నీ తమ్ముడు అని పిలిపించుకునేటువంటి వ్యక్తికి ఆ స్థాయిని నువ్వు పెంచావును అంటే ఇప్పుడు ఈటల రాజేంద్ర అనే అతను ఈటల రాజేంద్ర గారు అనే అతను కేసీఆర్కి సమానంగా ఉన్నాడు రేపు సీఎం పదవి కేసీఆర్ గారు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈటల రాజేంద్ర కూడా ఒక సీఎం క్యాండిడేట్ అనేటువంటిది మీరు చెప్పకనే ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళయ్యారు అదే జరిగింది ఇప్పుడు అది తప్పు కదా అది సో మీ స్థాయి వేరు మీరు అనవసరంగా ప్రజల్లో లేనటువంటి ఆలోచననే మీరు అసలు ఈటల రాజేంద్ర గారి దృష్టిలో కూడా లేదు ఈటల రాజేంద్ర కూడా ఎన్నడూ కూడా నేను సీఎం క్యాండిడేట్ అని అనుకోవట్లేదు ఆయన కూడా నేను ఒక గురువుకి శిష్యుడు లెక్క రైట్ నేను శిష్యరికంలో ఉన్నాను కేసీఆర్ గారి యొక్క శిష్యరికంలో గురుభక్తితో నేను ఎదిగాను కేసీఆర్ గారి అండదండలతోటే నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి నేను కేసీఆర్ గారి కంటే కిందనే కానీ కేసీఆర్ స్థాయి కానీ కేసీఆర్ కంటే పై స్థాయి అని చెప్పి ఈటల రాజేంద్ర కూడా అనుకోవట్లేదు ఉన్న ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకున్నాడు ఆయన అనుకోవట్లేదు ఆయన కూడా పర్సనల్గా ఎన్నడూ అనుకోలేదు నాకున్న పరిచయంతో నేను చెప్తున్నది ఏంటంటే ఆయన ఎన్నడూ అనుకోలేదు వీళ్ళు దాన్ని అలా సృష్టించారు అంటే కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కోటరి నేను మరీ మరీ చెప్తున్నా వాళ్ళు ఎలా సృష్టించారు అని అంటే ఈటల రాజేంద్ర కూడా కేసీఆర్ స్థాయికి ఎదిగాడు ఈటల రాజేంద్ర కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాడు కేసీఆర్కి సమానంగా ఉన్నాడు 5 ఎకరాలలో ఆయన కట్టుకున్న ఇల్లు ఈయన ఆయనకి ఈరోజు కనిదిష్ట అయిపోయింది ఆయన ఏమంటున్నాడంటే నా భూమిలో నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇన్ని రోజులు కష్టపడ్డాను ఉద్యమంలో ఫ్యామిలీని వదిలేసి తిరిగాను ఆయన ఉద్యమం టైంలో అండి ఆయన ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే లంచ్ బాక్స్ పెట్టుకొని పోయేటోడు ఏ టైం దొరికితే లంచ్ బాక్స్ తీసి ఆయన తినేటోడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో తినిపించేవాడు అంటే ఆయన ఎప్పుడు కూడా ఉద్యమం టైంలో ఒక ఉద్యమకారుడిగా కష్టపడ్డాడే తప్ప కానీ ఫ్యామిలీని పట్టించుకోలేదు ఆయన ఎప్పుడు కూడా ఆయన జీవితం ఏంది ఆయన లైఫ్ ఏంది ఆయన బిజినెస్ అప్పటికైనా బిజినెస్ మ్యాన్ నా బిజినెస్ ఏందన్న ఆలోచన లేదు ఆయనకి ఉద్యమము కేసీఆర్ గారి లీడర్షిప్లో నేను పనిచేయాలి కేసీఆర్ గారి వాదనకి నేను ఒక సపోర్ట్గా ఉండాలనుకున్నాడు అలానే పనిచేశాడు రైట్ ఒక బీసీ నాయకుడిగా ఎదగాలనుకున్నాడు బీసీ నాయకుడిగా ఎదిగాడు క్రెడిబుల్ బీసీ నాయకుడిగా ఎదిగాడు అంతేగాని ఆయన ఎప్పుడు కూడా ఆయన కుటుంబము ఆయన పిల్లలు ఆయన ఆస్తులు అనేది ఆలోచించలేదు ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మనము కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటాము మంచి కారు కొనుక్కోవాలనుకుంటాం పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటాం అదే ఆయన అదే చేశారు తప్పే ఉన్నదల్లా దాన్ని వీళ్ళు ఇంత పెద్ద ఇల్లు కట్టాడు ఈటల రాజేంద్ర గారు ఒక 2 ఎకరాలలో ఒక పెద్ద మహల్ కట్టాడు ఈరోజు అంత పెద్ద ఇల్లు కేసీఆర్ కూడా లేదు అనేటువంటి దాన్ని సృష్టించారు రైట్ అంటే ఒక లీడర్షిప్ పరంగా బీసీ నాయకత్వం ఉంది ఈయనకాల ఒక పెద్ద కమ్యూనిటీ ఒక 50% ఉన్న బీసీ ఓటింగ్ ఈయన వెనకాల ఉంది ఈయనే ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఈయన ఉద్యమంలో పనిచేశాడు ఈయన క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఈయన మనకు రేపు ప్రత్యర్థి కావచ్చు ఉంది అవకాశం ఉందని అనుకోవడం కాదు ఎదిగాడు అనేటువంటి సినిమాని వీళ్ళు చూపించారు అక్కడ
ఎవరైతే చుట్టున్న కోటరీ ఉందో మీరు మాటి మాటికి కోటరీ అంటున్నారు కదా కోటరీలో ముఖ్యంగా ఒక వ్యక్తి కుట్ర పన్నాడు అని చెప్పేసి బయట టాక్ ఉంది లేదండి ఈటల్ రాజేందర్ గారు కూడా అన్నారు ఎవరో కావాలని పనిగట్టుకొని నా మీద ఇలాంటి ప్రచారం చేసి నన్ను కుట్రపూరితంగా ఇలాంటి పరిస్థితులకు తీసుకొచ్చారని అన్నారు ఆ ఒక వ్యక్తి పేరు చెప్పే అవకాశం ఉందా అంటే వ్యక్తి పరంగా మనం మాట్లాడలేమండి అంటే మనము ఒక వ్యక్తి వల్ల కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటే నేను రాంగ్ అంటాను అంటే నేను అది యాక్సెప్ట్ చేయను ఎందుకంటే కేసీఆర్ కి ఒక వ్యక్తి పరంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటే నేను యాక్సెప్ట్ చేయను అక్కడ ఒక 10 15 మంది ఉంటారు కోటరీలో ఆ 10 15 మంది 10 15 సామాజిక వర్గాల నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళు ఉంటారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది కోటరీలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇప్పుడు భాగమే అంటే ఇప్పుడు కోటరీ అన్నప్పుడు ఇంటెలిజెన్స్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కోటరీ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద ఈ అన్ని రిపోర్ట్ల మీద ఒక ఒక కేసీఆర్ గారి దృష్టిలో ఒక ఈటల్ రాజేందర్ అనే గారి యొక్క స్థాయిని పెంచి చూపించి ఈయన రేపు భవిష్యత్తులో మనకి ప్రత్యామ్నాయ శక్తిగా ఉండొచ్చు రేపు కేటీఆర్ గారికి సీఎం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిన రోజు ఆయనకు సమానంగా నిలబడొచ్చు ఒకవేళ రేపు కేటీఆర్ గారిని సీఎం కనుక చేస్తే ఒకవేళ అంటే కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో అంటున్నారు నేను చేయను నేను ఇంకా 10 సంవత్సరాలు నేనే అని బలంగా చెప్తున్నారు చెప్పలేము ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు అలా చేయాల్సిన పరిస్థితి వచ్చిన రోజు ఈయన ఆయన క్యాబినెట్లో చేస్తాడా ఈయన పెద్దరికం ఆయన ఎంత ఎందుకంటే ఈయన పొద్దుగాలు లేస్తే బీసీ వాదం మాట్లాడతాడు ఆత్మగౌరవం మాట్లాడతాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాడు సమన్యాయం అంటాడు సామాజిక న్యాయం అంటాడు కదా ఈయన అందులో ఇమ్ముడతాడా అనేటువంటి సినారియోని అక్కడ క్రియేట్ చేశారు అక్కడ ప్రధానంగా ప్రతిపక్షాలు ఏం విమర్శిస్తాయంటే యువరాజుకు పట్టాభిషేకం చేయడానికి ఈటల రాజేందర్ గారిని బలిపీఠం ఎక్కిచ్చారని చెప్పి అంటున్నారు ఇప్పుడు నేను ఇంతసేపు నేను చెప్పినట్టు ఈరోజు కేసీఆర్ గారికి ఉన్న స్టేచరు కేసీఆర్ గారి సక్సెస్ ముందు కేసీఆర్ గారికి ఉన్న రిసోర్సెస్ కేసీఆర్ గారికి ఉన్న ఇంకా ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ముందు నేను అసలు కేటీఆర్ గారిని సీఎం చేయాలనుకుంటే ఆయన రేపు పొద్దుగాల చేసేయచ్చండి ఏది అడ్డుకోదు ఏ మినిస్టర్ అడ్డుకోడు ఏ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అడ్డుకోడు ఏ ఉద్యమకారుడు అడ్డుకోడు ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అడ్డుకోడు అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కూడా చూస్తుంది ఏంది అంటే మనం కేసీఆర్ని తట్టుకునే పరిస్థితిలో లేము కేసీఆర్ని సీఎం పొజిషన్లో చూసి మనం రాజకీయం చేయలేము ఆయన తప్పుకుంటేనే మనకు స్పేస్ దొరుకుతుంది ఆయన తప్పుకొని ఆ ప్లేస్లో కేటీఆర్ వస్తేనే మనకు అవకాశం వస్తుంది తప్ప వేరే అవకాశం లేదు అని ఇప్పుడు ఢిల్లీలో కూర్చున్న బీజేపీ అది ఆలోచిస్తుంది ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ అది ఆలోచిస్తుంది ఇక్కడ కూర్చున్న లోకల్ నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే మనం ఎంత మాట్లాడినా కేసీఆర్ స్టేచర్ ముందు చిన్నవాళ్ళం అయిపోతున్నాం కాబట్టి ఆయనకు ఆయనే తప్పుకొని కేటీఆర్ గనక పగ్గాలని అప్పచెప్తే అప్పుడు మాకు కేటీఆర్ స్థాయికి మా స్థాయి సరిపోతుంది కావచ్చు కొన్ని సందర్భాలలో మేము మా స్థాయిని మేము కేటీఆర్ స్థాయి కంటే మేము ముందున్నామనే చూపించడంలో సక్సెస్ అయితం కావచ్చు అనేటువంటి ఒక చిన్న కోరిక వాళ్ళది వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరిక సో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అడుకోడు అసలు భయపడడం ఎందుకండి మీకున్న స్టేజ్ని మీరు మర్చిపోయి మీకున్న స్థాయిని మర్చిపోయి మీరు దిగజారి ఈ రోజు ఇవన్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది హాయ్ దిస్ ఇస్ తమన్ హాయ్ దిస్ ఇస్ శ్రద్ధా దాస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి నేను మీ ఆది హాయ్ ఐ యామ్ కశిష్ బోరా హాయ్ నేను మీ శ్రీ విష్ణు హాయ్ దిస్ ఇస్ ఆదిత్య హాయ్ దిస్ ఇస్ నాగాన్వేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్